नेल्लूर जिला कावली नियोजकवर्गम सिरिपुरम मरियु चालंचर्ला ग्रामाल अभिवृद्धि की कृषि कावली एमएलए रामरेड्डी प्रताप कुमार रेड्डी ग्राम प्रगति वेदिकलो आयन तेलिपारु सिरिपुरम लो आयन पर्यटिंचारु సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్ అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, ముఖ్యంగా డిజిటల్ అసిస్టెంట్ రికార్డులను తమ వద్ద ఉంచుకోవాలని, ఏ ఒక పనికైనా అవసరమై అడిగితే తక్షణమే పరిష్కారం చూపించే విధంగా డేటాను తన వద్ద పెట్టుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సచివాలయం ఉద్యోగులను కోరారు. ఇప్పుడు డిజిటల్ అసిస్టెంట్ అతను మీ కంప్లైంట్స్ గ్రామాల్లో అందరూ మీకే ఇస్తారు. వచ్చినప్పుడు అవి ఆ కంటెంట్ డిపార్ట్మెంట్ మీరు అందజేశారు పై అధికారికి ఈమెయిల్ ద్వారా పంపండి. హార్డ్ కాపీ కాకుండా ఈమెయిల్ ద్వారా పంపండి. ఎందుకంటే మీకు ప్రూఫ్ అనేది ఉండదు. ఆ విధంగా తప్పకుండా చేస్తే మీరు అడుగుతున్నాము. అదేవిధంగా తిరుపురం గ్రామకు నారాయణపురానికి 20 కలేష ఈ వాటర్ పైప్ లైన్ కోసం శాంక్షన్ చేస్తున్నాం. ఆ వర్క్స్ కూడా తొందరగా స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా ఇందాక చెప్పాను ఈ రోడ్డు కూడా మీకు అది 2.5 కోర్స్ తోటి ఆ రోడ్డు మొత్తం కూడా చేపిస్తున్నాం. తెలియజేస్తున్నాయి. అదేవిధంగా ఎలక్ట్రికల్ పోల్స్ ఏమి ఉన్నాయి వాటికి దీపాలు వెలుగుతున్నాయా లేదా ఒక డ్రైనేజీ ఎంత దూరం లేదు మట్టి రోడ్లు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కానీ ప్రజలలో కానీ నీటి సమస్య కాకుండా ఉండడానికి తప్పకుండా ఎంత త్వరలో కూడా మనం నింపే మీ నింపే పరిస్థితి తెలుసుకుంటాం కూడా మేము దానికి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే గ్రామాల్లో మనం చూస్తాము ఈరోజు జగనన్న అనేక పథకాల ద్వారా ప్రజలకు అనేక లక్ష కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఆల్రెడీ మీకు ఆ పథకాలన్నింటి ద్వారా మీకు ప్రతి ఒక్క పథకం మీకు అందుతా ఉంది. ముఖ్యంగా విద్యార్థుల చదువు కోసం జగనన్న ప్రేరణంగా కృషి చేస్తున్నారు కూడా మేము అందరం చూస్తా ఉన్నాము. ప్రత్యక్షంగా గతంలో స్కూల్స్ ఏ విధంగానే ఈ రోజు స్కూల్స్ ఏ విధంగానే అదేవిధంగా జగనన్న నాడు నేడు ద్వారా అయితేనేమి అదేవిధంగా విద్యా దీవెన అయితేనేమి విద్యా వసతి దీవెన జగనన్న గోల్ముద్ద ఈ విధంగా అనేక పథకాల ద్వారా ఉన్నత చదువులు జరుగుతున్న ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఒక అక్కటిందరికి కూడా ఒక భరోసా జగనన్న కల్పిస్తా ఉన్నాడు. ఎందుకంటే మీ పిల్లల్ని చదివించడానికి ఎంత ఖర్చైనా సరే దాన్ని వెనకాడేది లేదు. తప్పకుండా అవన్నీ కూడా మన ప్రభుత్వంతో మీకు చేయించిస్తానని ఒక భరోసా అయితే ఇస్తున్నాడు. అందుకే ఈరోజు అక్కడమ్మ అంతా కూడా చాలా ధైర్యంగా ముందు పోతున్నారు. ఈరోజు అమ్మఒడి పథకం ఏ గ్రామం అడిగినా ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లల్ని ఎవరైతే చదివించుకుంటున్నారో ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరు కూడా వచ్చిన మాట వాస్తవం. గతంలో ఏనాడు లేదు, దేశంలో ఎక్కడా లేదు. ఈరోజు ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు సైతం మనం కూడా అదే విధంగా చేస్తే బాగుండు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేశారో ఆ విధంగా చేస్తే బాగుండని ఈరోజు తయారించే విధంగా ఇవే చేస్తున్నారు. అంతేకాదు గతంలో చిన్నపిల్లలు చదువుకునేది ఎక్కువ మంది ఎక్కడ అంటే కేరళ రాష్ట్రం. కానీ ఈరోజు దేశంలో ఎక్కడ పిల్లలు ఎక్కువ మంది చదువుకుంటుంటారంటే అది ఆంధ్రప్రదేశ్.
ఈరోజు నెంబర్ వన్ స్థానానికి వచ్చింది. అది ఈరోజు జగనన్న చేస్తున్న గొప్ప విషయం. ఈరోజు జగనన్న చెప్పేది ఒకటే, నేను ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంది పిల్లల కంటే అది చదువు. అంటే ఒక పిల్లడు చదువుకుంటే ఆర్థికంగా రేపు ఉన్నత చదువు చదివి ఉద్యోగ అవకాశాలు ఇస్తే వారు ఏ విధంగా కుటుంబం ఆర్థికంగా బలపడద్దు, అదేవిధంగా ఆర్థికంగా భయపడటమే కాకుండా వారు గ్రామాలను కూడా అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క పిల్లవాడిని కూడా చదివించాల్సిన బాధ్యత అగ్రదేవం తీసుకోవాలి. మీకు ఒక పైసా ఖర్చు కాకుండా జగనన్న అండగా ఉంటాడని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతాంగానికి సంబంధించి గతంలో మీ చిరుపురం కావచ్చు, నారాయణపురం కావచ్చు, చెరువు కింద పంట పండగ ఎండిపోయి పట్టుకొచ్చి ఎండిపోయిన పరిస్థితి మనం